రోజక్క, ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక పిల్లం పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క. ఇలాంటి కష్టం వాళ్ళకు తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం అక్క. నా ఈ ప్రయత్నానికి నీ సపోర్ట్ ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నానక్క. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? ఇల్లు ఊడుస్తుంటే కాలు జారి పడ్డానండి. ఇల్లంటే ఇంత చిందరవందరగా ఉంది. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తా. సరే కూర్చో, నేను ఊడ్చేస్తాలే, కూర్చో. ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు వంగి పని చేస్తుంటే చూడడానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏమైంది బంగారు? అరే కార్తీక్, ఆడుకుందాం పదరా. రాము పదరా. అయ్యో 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 అయ్యో, నీకు ఎన్నిసార్లు ఇంకోసారి మా ఇంటికి వచ్చావు నిన్ను నా కంట్లో పడితే చంపేస్తా. నేను నీ కంట్లో పడితే ఏమో తెలియదు కానీ నీ ముక్కులో పడితే నిజంగానే చచ్చిపోతా. అయ్యో, ఈ రోజు మన యుఎస్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? చాలా మంది స్టార్లు వచ్చారు, చాలా మంది గెస్ట్లు వచ్చారు. కానీ ఫస్ట్ టైం జబర్దస్త్ టీమ్ సుడిగా సుధీర్ వస్తున్నాడు రా. ఆడేవాడు కొత్త టీం అది. ఇవి సంజయ్ గారు అండి. మంచి మంచి లేడీ కానిస్టేబుల్. లేడీ కానిస్టేబుల్ నమస్కారం అండి. ఇవిడు రాణి గారు అని. ఇవిడు కూడా కానిస్టేబుల్? కాదు కాదు కాదు, కమిషనర్. ఇవిడ కార్యం పెట్టారు ఇండిగా. నేనేంటో తెలుసా? ఇండియాలో రేంజ్ ఏంటో తెలుసా? తెలుసు, అందుకే ఇండిగా పెట్టాం సార్. నాకు బెంజ్ ఉంటే వస్తాను, లేదంటే వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే రైట్. ఇది బెంజన్ లేటెస్ట్ వర్షన్ కదా? అవునండి. ఇండియాలో నేను కూడా సేమ్ ఆర్డర్ చేశాను, వస్తుంది వన్ వీక్ లో. మీరు ఫస్ట్ టైం బెంజ్ ఎక్కడం? లేదండి, నేను ఎప్పుడు బెంజన్ తిరుగుతాను. మీది ఇండికేనా?